हाई फ्रेंड्स इवाल वीडियो एंटे चौहान क्यू पद्धति एफपीजे एला तैयार चेलो मन चूदा चूँगी मुझे इला चौहान क्यू बुक् कदमी इध मन को अन्नी लिक्विड्स अने बुक्टाई इधरवना डोनते ना वीडियो कंबर उ वाट्सअप आ पीडीएफ अने अंदर की पंस्ता इध कंपलसरी मी दर उ मैं चुप्तमो आ तरवा बुक् चूसको चाला बर्दी अंकनी अंदर डी का वाट्सअप ने पंस्ता చాలా సింపుల్ గా ఉంటుందండి. ఏవైతే మనం చోహాన్ క్యూ లిక్విడ్స్ ఆల్రెడీ మనం చేసుకున్నామో ఓహెచ్ఎన్ గానివండి ఎఫ్ఏఏ గానివండి మిగతా అన్నీ అలాగే ఉంటుంది. ఇది మెయిన్ గా మనకు ఆకు అనేది సెలెక్ట్ చేసుకోవడంలో మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది అంటే ఒక మెయిన్ గా నాలుగే చెప్పారు. ఆ నాలుగుటల్లో ఏందంటే ఒకటి పొన్నగంటి ఆకు, మల్బరీ ఆకు, మాసపత్రి, ఇంకోటి ఏంటంటే వెదురు. ఇవి ఎందుకు చెప్పారంటే మనకు ఇవి మొక్క పెరిగే గుణము ఎక్కువ ఉంటుంది. ఈ వెదురు కానివ్వండి, పొన్నగంట కాబట్టి తొందరగా పెరుగుతాయి మనకు. ఆ తొందరగా పెరిగే గుణాలు ఉంటాయి కాబట్టి ఇదైతే ఎప్పుడైతే మనం ఆ ప్లాంట్ పర్మనెంటేట్ చేసి మనం మొక్కలకు ఇస్తామో మన మొక్కలు అంత తొందరగా పెరగడం కోసమే దీన్ని వాడతారు. అందుకని మనకు మెయిన్గా ఈ ఆకులు మాత్రమే మీరు తీసుకోండి. చూడండి, నేను ఈరోజు ఈ పొన్నగంటి ఆకుతోటి నేను చేస్తున్నాను. ఈ పొన్నగంటి ఆకుని మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కిలో బెల్లం తీసుకున్నప్పుడు ఒక కిలో మనం ఆకు తీసుకోవాలి. మీరు 1:1 రేషియోలో ఎప్పటికైనా ఈ చోహాన్ క్యూ పద్ధతులన్నీ అలాగే ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము మిక్సీలో కూడా వేయకూడదు, రోట్లో కూడా వేసి మనం దంచకూడదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా కూడా మన గాజు సీసా కానివ్వండి, ఇంకోటి ఏంటంటే మనకు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానివ్వండి. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు మేము కుండలో అది చేసుకోవచ్చా అని. కుండగిన మీకు దొరికిందంటే చాలా బాగుంటుందండి, మీరు కుండలైనా చేసుకోండి. కట్ చేసిన వెంబడే మనము ఆ బెల్లం అనేది మనం కలుపుకోవాలి. అది ఆకు ఎప్పుడో మనం కట్ చేసి మనం ఎప్పుడో మనం బెల్లం అనేది కలుపుకోకూడదు. ఆ వెంబడే కట్ చేసిన వెంబడే మనము ఆ బెల్లం అనేది కలిపితే దాంతో ఉన్న ఆ మైక్రోబ్స్ అనేది మనకు పోకుండా ఉంటాయి. ఇలా మనము బెల్లం కానివ్వండి, ఆకు కానివ్వండి 1:1 తీసుకోండి. ఎంతైతే మనం ఆకు వేస్తామో అంత మన బెల్లం వేయండి. కొంచెం బెల్లం ఎక్కువ వేసినా కూడా మనకేం ప్రాబ్లం లేదు, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది అడగకొచ్చిన ఏంటంటే మాది లిక్విడ్ రావట్లేదండి, అంతా ఎండిపోయినట్టు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. ఓహెచ్ఎన్ కానివ్వండి, వేరే ఏ లిక్విడ్స్ అయినా కూడా ఇలాగే అవుతున్నాయి అంటున్నారు. మీకు ఆ లిక్విడ్స్ కాకపోయినా కూడా ఏ ప్రాబ్లం లేదండి. మీరు ఏం చేయాలంటే అది ఏదైతే మనకు ఆ లిక్విడ్ జల్లి పట్టుకోకపోయినా మనం ఆ అది ఒక ఇప్పుడు మనం 5 ml తీసుకుంటాం కదండి, అలా మనం దాన్ని 5 grams లెక్క తీసుకోండి ఒక లీటర్కి. అలా మీరు వాటర్లో కలిపి మనకు అది వాటర్లో కలిపి మనం మీరు తర్వాత జల్లి పట్టుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు అందాజుగా మీరు 1-2 spoons తీసుకోండి. ఎందుకంటే ఇది ఆర్గానికే కాబట్టి మనకు మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం రాదండి. మనకి మీరు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఇది కంపల్సరీ మీరు స్ప్రే చేయండి. ఎందుకంటే ఇది మెయిన్గా ఇది మన మొక్కల ఎదుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరూ ఇవన్నీ మీరు ఒక్కోటి ఒక్కోటి ఇవ్వకండి. ఏదైనా కూడా నేను ఒక టేబుల్ పెట్టాను, ఆ టేబుల్ ప్రకారం మనం అన్ని లిక్విడ్స్ కలిపే స్ప్రే చేయాలి. ఒక్కొక్క లిక్విడ్ మాత్రం మీరు ఎప్పుడు కూడా స్ప్రే చేయొద్దు. ఓహెచ్ఎన్ కానివ్వండి, ల్యాబ్ కానివ్వండి, పిస్సమైన ఆచడ అన్నీ మనకు ఇవన్నీ 5 ml మనం 1 liter వాటర్లో తీసుకొని మనం ఎప్పటికైనా ఇవి స్ప్రే చేయాలి. అలా ఇచ్చినప్పుడే మనకు ఆ వాటర్లో ఉన్న పోషకాలన్నీ మనకు ఆ మొక్కలకు అనేటి బాగా మనకు అందుతాయి. చూడండి, నా ఛానల్లో మీకు అన్ని వీడియోలు ఉన్నాయి చోహాన్ క్యూ పద్ధతులలో, కానీ ఈ లిక్విడ్ ఒక్కటే నేను పెట్టలేదు. అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను. మీరు అందరూ చూడండి, ఆ చోహాన్ క్యూ లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి. మీరు నా ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో ఓన్లీ చోహాన్ క్యూ లిక్విడ్స్ మాత్రం ఉంటాయి. అవన్నీ మీరు ఒకసారి చూసి మీరు చేసుకోండి.
మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైనా కూడా ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్తో మీరు కట్టి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ఆ న్యూస్ పేపర్ లాంటివి తీసుకోకండి, ఎందుకంటే దానికి ఆ ప్రింటింగ్ ఉంటుంది కాబట్టి అది కెమికల్ ఉంటుంది. అందుకని మనకు వైట్ పేపర్ మాత్రమే తీసుకొని మీరు ఇలా కట్టి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ పేపర్ కట్టాం కదండి, దీన్ని మనము ఎండ తగలకుండా మన ఇంట్లోనే పెట్టుకోవాలా, ఏంటంటే ఆ రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టాలి. ఇంకోటి మీరు చూడండి, ఇది ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనము అది ఏం చేస్తామంటే దాన్ని కలపాలి. ఆ కలిపినప్పుడు ఏమైందంటే మనకు ఆ బెల్లం అనేది మనకు మంచిగా మిక్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఆకు అనేది తొందరగా మనకు మగ్గుతుంది అది. అందుకని మీరు 2 డేస్కి ఒకసారి దీన్ని మిక్స్ చేయండి. ఈ లిక్విడ్ను మనము 7 డేస్ తర్వాత మనం వాడుకోవచ్చు అండి. మీరు అది లిక్విడ్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకున్నా కూడా మీరు అట్లే కొంచెం తీసుకొని మీరు 7 డేస్ తర్వాత మీరు స్ప్రే చేసుకోండి. మళ్ళీ మనం 1 వీక్ 5 వరకు అది మళ్ళీ మగ్గుతుంది. అట్లా మనం ఉంచుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ ఈ లిక్విడ్ తయారు చేసుకోండి, అందరూ స్ప్రే చేయండి. మీ మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి, మీ మొక్కలు కూడా తొందరగా మనకు అవి పెరగడం అనేది బాగా పెరుగుతుంది. ఓకే, బాయ్.